ఎవరైనా సరే చరిత్రలో పేపర్లో రాస్తే జైల్లో పెడతావా నువ్వు? నీకు సాక్షి పేపర్ ఉంది కదా, నీకు ఇండస్ట్రీ ఉంది కదా, నేను ఆ పని చేసి ఉండొచ్చు కదా, నిన్ను చేయలేను నాకు చేత కదా. సంస్కారం అడ్డం వచ్చింది, నీకు సంస్కారం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునే గౌరవంగా బ్రతికే వాళ్ళు కూడా రోడ్డుకి ఇచ్చావు, ఆ విషయం గుర్తుపెట్టుకో. ప్రతిరోజు వాళ్ళని బజార్లో మాట్లాడుతున్నావు అంటే నీకు ఉడిగం చేయాలి. అందరూ మీడియా కానీ మేధావులు కానీ లేకుంటే ఉన్నారు కొంతమంది పేటీఎం పేటీఎం బ్యాచ్ నీకు చేస్తున్నారు, చేస్తారు వాళ్ళు, అది చేయించుకో. కానీ ప్రతి ఒక్కరూ కోరుకునేది 4-5 డికేడ్లుగా 6-7 డికేడ్లుగా కొంతమంది ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేశారు, ఒక విశ్వసనీయత ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళ వాళ్ళ కమిట్మెంట్ ప్రజలకని చెప్పి నిరూపించుకున్నారు. అల్టిమేట్గా నేను ఎన్నోసార్లు చెప్పాను, కొంతమంది పేటీఎం బ్యాచ్ వాళ్ళు కాపాడలేరు, కాపాడేది ప్రజలే. ప్రజలకు విశ్వాసంగా ఉన్న ఏ ఆర్గనైజేషన్ అయినా సరే సర్వే అవుతుంది, అది వ్యాపారం కావచ్చు, మీడియా కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ వ్యవస్థలు అయితే విశ్వాస ఘాతకులుగా తయారవుతారో అవి టెంపరవరీ ఫినామిన, అవి కూడా మాట్లాడదాం. ఏ పేపర్కి ఎంతగా వచ్చాయో అడ్వర్టైజ్మెంట్లు, ఎవడు దోచుకున్నాడు, అవన్నీ కూడా డిస్కషన్ చూపు పెడతాం, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. నేనేమంటానంటే అన్నీ మాట్లాడారు, ఒకటి రెండు కాదు, ఇది ప్రీ ఫైనల్, లాస్ట్ జరిగే ఎన్నిక, సెమీఫైనల్, ఒక సెమీఫైనల్ అని చెప్తూనే రెఫరెండం విశాఖపట్నం రాజధానికి, ఇకపోతే ఇక్కడ రాజధానికి మీరంతా ద్రోహం చేసినట్టు అవుతుంది అని ప్రజలు భయపెట్టారు. వాళ్ళు ఒకటే చెప్పారు, మీ డ్రామాలన్నీ మాకు తెలుసు, మీ డ్రామాలన్నీ కట్టిపెట్టండి, మీ డ్రామాలు కాకుండా వాస్తవాలతో పనిచేయమని బాగా కాల్చి కాల్చి వాత పెట్టారు. వాళ్ళకు బుద్ధి ఉండాలి. ఇంకైనా తెలుగుదేశం పార్టీ యుగళం తిరుగుతా ఉంటే లోకేష్ ఎక్కడుంటే నేను ఇక్కడే ఉంటా టెంట్లో, నేను ఎక్కడ తిరగను, మీకు హామీ ఇస్తున్నా, నా ఫోన్లు కాళ్ళు కూడా సీజ్ చేసుకోండి, నన్ను పంపించిందంటే ఉన్న పొలంగా పంపించారు, బై బలవంతం సభ్యత్వం వచ్చారు. అక్కడి నుంచి తిరుపతి దాకా వెళ్ళి, తిరుపతి నుంచి మళ్ళీ బయట వెళ్ళిపోయి జిల్లాలో ఉంటా మా ఊరికి పోతాను, నో అక్కడ ఉండడానికి వీల్లేదు, మీ ఊర్లో ఉండడానికి లేదు, నువ్వు నేరుగా ఈ జిల్లా నుంచి వెళ్ళిపోవాలి. ఈ జిల్లాలోనే కాదు 9 జిల్లాలో ఉండకూడదు, మీరు పాత 9 జిల్లాలో ఉండకూడదని పంపించేశారు. కనపడలేదా గుడ్డి ప్రభుత్వానికి, గుడ్డి పోలీసులకి? సుబ్బారెడ్డి విశాఖపట్నం ఎట్టెళ్ళాడు, ఎవరిత్తనం? మేము పట్టించే వరకు మీరు ఏం చేశారు, ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? ఇలాంటి కోకొల్లలు క్యాంపెయిన్ చేశాడు ఎన్నికల రోజున, ఏమనాలి వీళ్ళకి? అంటే ఎన్ని ప్రయత్నాలు అంటే మామూలు ప్రయత్నాలు కాదు ఇవన్నీ, అన్ని ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. వీళ్ళ యొక్క భాగోతాలన్నీ ప్రజల దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా వీళ్ళ కోట్లు వేసే పరిస్థితి లేదు. అందుకే అడిగారు విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తులు దోచుకుని రాజధాని డ్రామా ఆడతారు. రేపు వెళ్ళిపోతా, ఎల్లుండి వెళ్ళిపో, సుప్రీంకోర్టులో ఉంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉన్నా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు మనందరికంటే అన్ని విషయాల్లో చైతన్యవంతులు. మనమే గొప్పవాళ్ళు అనుకుంటే మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయం ఎవరికి ఎక్కడ పెట్టాలో పెట్టే శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ప్రజలకు ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ అని అంటారు. దురదృష్టం, ఒక బాధ, ఉపాధ్యాయులను పెట్టినంత బాధ ఎవరిని పెట్టలా ఈ ప్రభుత్వం. నేను ఉపాధ్యాయులు అనే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ పెట్టి, ఉపాధ్యాయులు అనేవాళ్ళు పిల్లలకు చదువు చెప్తారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, తల్లి తండ్రి తర్వాత గురువు, ఆ స్థానాన్ని గౌరవప్రదంగా చూడాలని ముందుకు పోయాం. అయితే
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టి కడాన ఉపాధ్యాయులు అనే వాళ్ళు పోలింగ్లో కూడా ఉండడానికి వెళ్ళలేదని వాళ్ళు పోలింగ్లో కూడా తీసేశారు. కానీ నిన్న ఎన్నికల్లో జరిగింది చూస్తే కొంచెం బాధ వేస్తుంది. 5,000 10,000 ఇచ్చారు, అది కూడా విద్యలకు సంబంధం లేని ప్రైవేట్లో అక్కడక్కడ ఉండే వాళ్ళని తీసుకొచ్చి డబ్బులు మూటలు తీసుకొచ్చి కొంత డబ్బులు ఖర్చు పెట్టారు. కొంత క్యాండిడేట్స్లో అవగాహన కూడా తక్కువ ఉండి ఈ ప్రిఫరెన్షియల్ ఓట్లో కానీ కొంచెం జాగ్రత్తగా కానీ చేసుకొని ఉంటే ఇంకొక విధంగా రిజల్ట్స్ ఉండేటివి. ఏదేమైనా నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. ఆ డబ్బుల ప్రభావం పనిచేసిందా లేకపోతే వీళ్ళు ఆ జేడీ ఒక అతన్ని ఏమన్నా పంపించి రాయలసీమలో బెదిరింపులు అధికార యంత్రాంగాన్ని పంపిస్తే బెదిరించారు, ఆ బెదిరింపులు పనిచేశాయా, కడాన వేళ ప్రలోభాలకు ఏమన్నా కొంతమంది లోన్ అయ్యారా, ఇవన్నీ ఉన్నాయి. ఏది ఏమైనా నేను ఒకటే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి ప్రమాదకరమైన ప్రభుత్వానికి అండగా ఇస్తే అది రాష్ట్రానికి మనం కూడా నష్టం చేసే వాళ్ళం అవుతాం. చదువుకున్న వాళ్ళు మనమే లీడ్ చేయలేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళు లీడ్ చేసే పరిస్థితి లేదు. ఇబ్బందులుంటాయి, దౌర్జన్యాలుంటాయి, ప్రలోభాలుంటాయి, బాధలుంటాయి. అధిగమించినప్పుడే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతాం. మొదటి తారీఖు జీతాలు రావడం లేదు. ప్రైవేట్ టీచర్లకైతే కరోనాలో ఎంత సఫర్ అయ్యారంటే కనీసం ఒక నెల మాకు ఆన్ రోడ్ ఇవ్వండి, లేకుంటే ఏదో కొంత డబ్బులు ఆర్సీ సహాయం చేయమంటే అది కూడా చేయకపోతే